వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. నేను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. దీంట్లో పాస్ పర్సెంటేజ్ ఎలా ఉందో చూద్దాము ఫస్ట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 10 లక్ మెంబర్స్ దాకా అపీర్ అయ్యారు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్ అండ్ ఒకేషనల్ అంతా కలిపి. ఫస్ట్ ఇయర్లో పాస్ పర్సెంటేజ్ అరౌండ్ 67% అయితే ఉంది, అండ్ సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ అరౌండ్ 78% ఉంది. అంటే 22% ఇక్కడ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈసారి పాస్ పర్సెంటేజ్ చాలా పెరిగింది, అరౌండ్ 70 ఉండేది మనకు, దానికన్నా బిలో ఉండేది. అట్లాంటిది 8% ఇంకా ఎక్స్ట్రా పడింది. సో 22% ఫెయిల్ పర్సెంటేజ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఆల్మోస్ట్ 33% ఫెయిల్ పర్సెంటేజ్ ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు తర్వాత ఈ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్కులు వచ్చి మేము ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాము అనుకున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పిన విధంగా మీరు ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మార్కులు అయితే పెరుగుతాయి, ఫెయిల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే రీకౌంటింగ్ అప్లై చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవాలి. సో ఇది కొంచెం కాస్ట్లీ అఫైర్ ఇది. సో రీవెరిఫికేషన్కి ఆల్మోస్ట్ మీకు పర్ పేపర్కి 1000-1500 కలెక్ట్ తీసుకుంటారు బోర్డు వాళ్ళు. సో ఇవి మీకు 18 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అప్లై చేసుకోవటము. 24 ఏప్రిల్ మొత్తం కలిపి 6 డేసే ఉంటుంది కంటిన్యూగా. ఈ 6 డేస్లో మీరు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ త్రూ కాలేజ్ కానీ లేకపోతే బీఏఈఏపీ వాళ్ళ వెబ్సైట్ కానీ రెండింటిలో నుంచి మీరు చేసుకోవచ్చు. సో వాటి వెబ్సైట్ నేను డైరెక్ట్గా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీ కాలేజ్లోకి వెళ్ళి మీ కాలేజ్లో ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ కాలేజ్ త్రూ కూడా అప్లై చేస్తారు. సో రెండు వెసులుబాట్లు అయితే ఉన్నాయి మనకు. అయితే రీకౌంటింగ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఎగ్జామినేషన్ రాశారో దాంట్లో ప్రతి ఒక్క పేపర్కి వాల్యుయేటర్ కొన్ని మార్కులు వేస్తారు. ఆ మార్కులు వేసిన తర్వాత కౌంటింగ్ చేసే పద్ధతిలో ఎక్కడైనా పొరపాటు జరుగుంటే మీ మార్కులు తగ్గుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్లో మీకు 10 మార్క్స్ వచ్చాయి, ఇంకో పేపర్లో అంటే మీరు రాసిన ఆన్సర్ షీట్ ఒక సబ్జెక్ట్ నుంచి చెప్తున్నాను, సెకండ్ పేజీలో 8 మార్క్స్, థర్డ్ పేజీలో 5 మార్క్స్ ఉన్నాయి, మూడు కలిపితే మనకు అరౌండ్ 23 మార్క్స్ రావాలి. సో ఈయన కౌంట్ చేసేటప్పుడు ఇది 21 మార్క్సే అని పొరపాటున కౌంట్ చేస్తే అట్లాంటప్పుడు ఈ రీకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. 95% రీకౌంటింగ్ అనేది సక్సెస్ అవ్వదు. సో 5% అనే దాంట్లో సక్సెస్ రేషియో అయితే ఉంది. దెన్ రీవెరిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్, బట్ రీకౌంటింగ్ తర్వాతే రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ప్లస్ ఈ రీవెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి స్కాన్డ్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఏదైతే ఆన్సర్ షీట్ ఇచ్చారో ఆన్సర్ షీట్ రాశారో ఆన్సర్ షీట్ని వాళ్ళు ఇమేజెస్ మీ మెయిల్కి పంపించడం జరుగుతుంది. సో రీవెరిఫికేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆన్సర్ని మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది. ఫ్యాకల్టీ వాళ్ళు వేసిన మార్కులు ఇప్పుడు కొత్తగా ఏదైనా మార్కులు పెరిగేట్టుగా ఉంటే మార్కులు వస్తాయి. దీంట్లో టాప్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి 8/8 వచ్చింది అనుకోండి, దీన్ని వదిలేస్తారు. సెకండ్ క్వశ్చన్లో ఒకవేళ ఇన్ కేస్ మీకు 6/8 అని వచ్చింది అనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్కి మాత్రం మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసి దాంట్లో ఏదైనా మీకు అవకాశం ఉంటే మాత్రం మార్కులు పెంచడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రెండు ఇదైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పాస్ అయిన వాళ్ళు ట్రై చేయండి, యాజ్ వెల్ యాజ్ ఫెయిల్ అయిన వాళ్ళు ట్రై చేయండి ముందు. ఇన్ కేస్ ఈ రెండు కాలేదు అనుకుంటే బెటర్మెంట్ అంటారు, సప్లిమెంటరీ అంటారు. ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ అంటారు, పాస్ అయిన వాళ్ళని బెటర్మెంట్ అంటారు. సో ఇది ఐపీఎస్ ఎగ్జామినేషన్ అంటారు, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. సో దీన్ని మనం సప్లిమెంటరీ అనకుండా బెటర్మెంట్ కోసమని ఈ టర్మ్ వచ్చింది. 24 మే 2024 నుంచి 1 జూన్ 2024 వరకు రెండు సెషన్స్లో, మార్నింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ రెండు సెషన్స్లో జరుగుతాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు అలాగే ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్న వాళ్ళు కూడా ఈ బెటర్మెంట్ కోసమని రాయొచ్చు. సో ఇంప్రూవ్మెంట్ కోరుకునే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 మార్క్స్ టోటల్ పేపర్ అనుకుంటే దీంట్లో మీరు యువర్ స్టాండర్డ్ ఈస్ అప్ టు 90 మార్క్స్ ఉందనుకోండి, మీకు అరౌండ్ 60 మార్క్సే వచ్చాయి. రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ చేసినా కూడా 60 ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి బెటర్మెంట్ కోసం మళ్ళీ ట్రై చేయండి. మేము ఇప్పుడు ఎందుకు బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి, అవసరం లేదు 60 అనుకున్న వాళ్ళు పక్కన పెడితే రేపొద్దున ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ మీకు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు. సో కాబట్టి ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ అక్కడ కూడా చూస్తారు, కాబట్టి బెటర్మెంట్ రాయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాయండి. సో దీనివల్ల మీకు ఇంకొక ఉపయోగం ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ రివైజ్ అవుతుంది మీకు, రేపొద్దున ఎంసెట్ కానీ వేరే ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏదైనా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది బెటర్మెంట్ కొనికి సంబంధించి. అయితే ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఐపీఎస్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో కూడా మీకు బెటర్మెంట్ ఉంటుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఒక్కొక్కసారి ఐపీఎస్లో మీకు అంటే రెగ్యులర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో వీళ్ళు అపీర్ కాకుండా ఉంటారు, మైట్ బి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎదర్ అదర్ రీజన్స్ వల్ల. అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ పెడతారు. సో ఇది కూడా చాలా తక్కువ మంది ఉంటారు, బట్ అయితే అపీర్ అవ్వండి, ఎందుకంటే దీంట్లో మీకు 70% మార్కులు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత దీని ఐపీఎస్ సప్లిమెంటరీకి లాస్ట్ డేట్ వచ్చి 18/4/2024 నుంచి 24/4/2024. దీనికి కూడా లాస్ట్ డేట్ ఓన్లీ 6 డేసే ఉన్నాయి, 24 ఏప్రిల్ లాస్ట్. సో కాబట్టి దీని రెండింటికి సంబంధించిన లింక్ ఎలాగైతే మీరు అప్లై చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చేయండి. ఖచ్చితంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు ట్రై అయితే చేయండి, ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మార్కులు అయితే ఎక్కడో చోట పడతాయి. రెండోది ఏంటంటే బార్డర్ పాస్. అంటే ఇప్పుడు 21 అనేది మీకు పాస్ మార్క్స్ అనుకోండి, బార్డర్ పాస్ ఎక్కడైనా మీరు 19 ఉన్నారనుకోండి, 2 మార్క్స్ ఖచ్చితంగా వేసేస్తారు ఇక్కడ. సో అట్లాంటి అందరూ ట్రై చేయండి. అలాగే ఇంప్రూవ్మెంట్ అంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు తక్కువ, నాకు నేను ఎక్కువ కానీ నాకు వచ్చిన తక్కువ అనుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి, దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.